పద నిమిషాల తర్వాత మీ అన్నయ్య ఫోన్ చేశాను, వస్తున్నాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా పేరు విజయ్. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా అన్న నేను అంటే మా తల్లిదండ్రులకు పంచప్రాణాలు. బళ్ళు వాళ్ళవుతాయి, ఓడలు బళ్ళవుతాయని విన్నాను, కానీ అది నాలాగా అనుభవించినాడు చెప్పాడని ఏనాడు అర్థం చేసుకోలేదు. మా అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి చాలా ఆనందంగా చాలా సంతోషంగా పెరిగాం. అలాగే మా తల్లిదండ్రులు కూడా మాకు ఏ లోటు చేయలేదు. కానీ వాడికి నాకు నాగేశ్వరరావుకి నాగచైతన్యకి ఉన్నంత తేడా ఉండేది. అందుకే నేను ఇంట్లో వాళ్ళని వేధించి మరీ బండి కొనిపించుకుంటే వాడు మాత్రం సైకిల్తో సరిపెట్టుకున్నాడు. వాడు మొదటి నుంచి అంతే. నాకు మొదటి నుంచి స్నేహితులు బాగా ఎక్కువ. అందుకే ఎప్పుడు ఇంట్లో డబ్బులు తీసుకుని పార్టీలు సెలబ్రేషన్లు టూర్లు అని చెప్పి నా స్తోమతకు మించి డబ్బును విపరీతంగా వృధా చేసేవాడిని. నా చేతికి 1000 వస్తే అది ఫ్రెండ్స్ ఖర్చు పెట్టేవాడిని, కానీ వాడి చేతికి 10 రూపాయలు వచ్చినా అది ఇంటి అవసరాలుగా ఉపయోగపడేవి. వాడు నన్ను మారమని ఎన్నోసార్లు చెప్పాడు, అందుకే వాడంటే నాకు నచ్చడు. తమ్ముడు డ్రెస్ చాలా బాగుందిరా. చేది దీని కాస్ట్ ఎంతో తెలుసా? షర్ట్ 2500, ప్యాంట్ 3000. ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఒక్క జత కలిపితే నీకు 10 జతలు వస్తాయని ఆలోచిస్తున్నావా? అది కదరా తమ్ముడు, ఈ వయసులో నువ్వు ఎంత సంపాదించుకుంటే అదే నీకు ధైర్యం ఇస్తుందిరా. చేది ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఫ్యూచర్లో బాధపడాలి. నాలో లేనని అందరూ ఫీల్ అవుతారు. ఫీల్ అవుతారా? కానీ నీలా అవరు చెప్పావు, కానీ పోరా. నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నా ఖర్చు 1కి 10 ఇంతలు పెరిగింది. అలాగే ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకున్నట్టు 25వ తారీఖు అప్పు తీసుకోవడం కూడా అలవాటైంది. ఒక సంవత్సరం తర్వాత తర్వాత చెప్తాను. ఏమేందో చెప్పరా? లేవే, నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. నీకే నెలకు 15,000 సంపాదిస్తున్న ఆనందంగా ఉన్నావు కదా? అదేరా, నీకు 30,000 వస్తున్నాయి కదా. నువ్వు నెలకు 15,000లో 10,000 బ్యాంక్లో దాచుకుంటున్నావు, నాకు 5,000 అప్పే మిగులుతుందిరా. నువ్వు ఖర్చు తగ్గించరా? ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగం ఉండాలి కదరా. అదేరా? రే అన్నయ్య, కంపెనీ లాస్ వల్ల మూతపడిందా? నాకున్న క్వాలిఫికేషన్కి ఏ కంపెనీలో జాబ్ చూద్దామన్నా మెట్లు కూడా ఎక్కనివ్వట్లేదురా. ముందు వచ్చిన జాబ్ కూడా రికమెండేషన్ వల్ల వచ్చిందిరా. అరే అన్నయ్య, చదువుకునే వయసులో విద్యతో పాటు విలాసాలు ఉంటే బాగుంటుంది, కానీ నేను విద్యను పక్కన పెట్టి విలాసాలకి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకున్నానురా. అందుకనే బాధపడతావు. నాన్నగారు నేను ఉండగా ఒంటరివాడే కాదురా, అందుకే నీకు చెప్పిండ్రా. నిజమైన స్నేహితులు నువ్వు ఉన్నంతకాలం ఉంటారు, కానీ డబ్బు కోసం వచ్చిన స్నేహితులు డబ్బు లేనప్పుడే దూరం అవుతారు. లేదన్నయ్య, నేను ఒంటరి. నాన్న నువ్వు నేను కలిస్తేనే ఒకటిరా. ఎందుకురా బాధపడతావు? ఇంకో ఖర్చులకి డబ్బులు ఇచ్చు. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? బయటికి వెళ్ళొస్తున్నా. నేను పొద్దునిచ్చి నువ్వు ఏం చేసావు? ఫ్రెండ్ పార్టీ అడిగాడు, ఖర్చు పని మారాలా. దేవుడా, అందరికన్నా పై చేయి నాదే ఉండాలనుకున్నా. నేను వెళ్తే గెలుపు తెలుపు తీసి ఆహ్వానించాలనుకున్నా. అంతకన్నా ముఖ్యంగా మా అన్నకన్నా పై చేయి నాదే ఉండాలనుకున్నా. కానీ నువ్వేం చేసావు? నా అన్న ముందు చేయి చాపే పరిస్థితి తీసుకొచ్చావు. నా పేర్లో ఉన్న విజయ్ నాకు దూరం చేసావు, ఓటమిని దగ్గర చేసి ఒంటరి చేసావు. నేను ఓడిపో ఓడిపోవడం అంటే నాకు తెలిసి చచ్చిపోవడం. నాకు బ్రతికే అవకాశం కన్నా చచ్చే అర్హత నేను చచ్చిపో. ఎస్, ఐ విల్ డై. ప్రస్తుతం ఇదే సార్ నేను చచ్చిపోవడానికి కారణం.
చచ్చిపోతే అమ్మ ఏమవుతాడు అనుకున్నారా? మీరైనా సార్ ఫోన్ చేసింది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. అయినా ఎంత చిన్న ప్రాబ్లం కే చచ్చిపోవాలా? చావకూడదు సార్, కానీ వీడికి చిన్నప్పటి నుంచి ఓడిపోవడం ఇష్టం ఉండదు. కానీ వీడు ఏనాడు గెలిచినా నడుచుకోలేదు. వీడికి పరిస్థితి వస్తే నేను ఎప్పుడూ ఊహించాను. అసలు వీడే కాదు సార్, యూత్ అంతా ప్రేమ ఫ్రెండ్స్ టూర్లు పార్టీలు అంటూ ఇంట్లో వాళ్ళ పరిస్థితిని పట్టించుకోకుండా విపరీతంగా డబ్బులు వృధా చేస్తున్నారు. వీళ్ళంతా అతిగాసపడి ఉన్నదాన్ని నాశనం చేసుకుంటారు. అంతెందుకు? మనకు తెలిసిన ఎంతో మంది రాజకీయ నాయకులు అపరకోటీశ్వరులు, కానీ స్కామ్లు బోగస్లు అంటూ చెప్పి జైల్లో ఖైదీలు అయ్యారు. వారికి ఉన్నదంతా సరిపెట్టుకుని ఉంటుంటే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కానీ అసలు వీడు చావడానికి ముఖ్యమైన కారణం ఏంటో చెప్పుకుంటారా? వీడి లగ్జర్ లైఫ్ చూసి వీడిని చాలా మంది గొప్పగా అనుకునేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళంతా వీడిని ఎక్కడ తక్కువగా చూస్తారన్న భయం వీడిని వేధిస్తుంది. తమ్ముడు, పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడరా, కానీ అమావాస్య రోజు చంద్రుడే ఉంటాడు. ఈ జనం కూడా అంతేరా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు పైకి నవ్వుతూ లోపలికి పడి ఉంటారు, కానీ నువ్వు బాధపడేటప్పుడు నిన్ను ఓదార్చేవాడు కంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకటేరా, డబ్బును పొదుపు చేయడం అంటే ఖర్చును అదుపు చేయడం. ఆ సాయంత్రం ఎందుకు అలా ఉంటావు? గతం భూతం లాంటిదా? గడిచిన క్షణాలు నీకు తిరిగి రావు, భవిష్యత్తే నీకు ఆధారం. నన్ను ఏం చేయమంటావు? ఇక్కడి నుంచైనా ఎదువారి గురించి కాకుండా నీ గురించి నువ్వు ఆలోచించరా, ముఖ్యంగా ఆనందంగా ఉండరా. ఎందుకంటే బాధ ఆనందాన్ని దూరం చేస్తుంది, ఆనందం బాధను గుర్తు రాకుండా చేస్తుంది. చెప్పిన మార్గంలో నడుచుకుంటాను. నువ్వు మాట్లాడంటే నేను ఇంకా కూడా త్యాగం చేస్తాను. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా నేను దాని గురించి ఆలోచిస్తే దేనికి పనికి రాకుండా పోతామని, అంతకన్నా ముఖ్యంగా డబ్బును పొదుపు చేయడం అంటే ఖర్చును అదుపు చేయడం అని నేర్చుకున్నామని. ప్రతి కుటుంబంలో ఇలాంటి తమ్ముడిని ఆదుకునే అన్నయ్యలు ఉండరు కదా. ఇక ముందు ముందు ధరలు దారుణంగా పెరిగే అవకాశం ఉంది, అప్పుడు కుటుంబం గడవడానికే కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితిలో డబ్బుని ఆదా చేసిన వాడి జీవితం సుఖ సంతోషాల వైపు, స్తోమతకు మించి వృధా చేసిన వాడి జీవితం పతనం వైపు నడుస్తుందని చెప్పడానికే మా ఈ చిన్న ప్రయత్నం.